అచ్చెన్నాయుడు గారు బేలి మీద విడుదలైపోయారు, శ్రీవారి దర్శనం కూడా చేసుకుని వచ్చేశారు. మొన్నటి వరకు ఆయన మీద సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన అంశం ఏంటి అంటే, జేసీ ప్రభాకర్ రెడ్డి గారితో కంపేర్ చేస్తూ ఆయనతో పోలిస్తే అచ్చెన్నాయుడు గారు చాలా సైలెంట్గా ఉన్నారు. ఆయన బయటకు వచ్చి మళ్ళీ అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి తొడలగొట్టి 24 గంటల్లోనే మళ్ళీ ఆయన మళ్ళీ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అచ్చెన్నాయుడు గారు అలా చేయలేదు, చాలా సైలెంట్గా హుందాగా వ్యవహరిస్తున్నారు అనేది ప్రధానంగా జరిగిన ప్రచారం. ఓకే, ఆ ప్రచారాన్ని మరి నెగిటివ్గా తీసుకున్నారో లేదంటే తెలుగుదేశం పార్టీయో లేదంటే పార్టీ అధినేతో అలా సైలెంట్గా ఉంటే నెగిటివ్ సంకేతాలు వెళ్తున్నాయి, ఇమీడియట్గా స్పందించండి అని చెప్పారు. కారణం ఏదైతేనో ఒక ట్వీట్ రూపంలో అద్భుతంగా ఆయన స్పందించారు అచ్చెన్నాయుడు గారు. ఆ ట్వీట్ని కూడా, ఆ ట్వీట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా అసలైన అంశాలను మిస్ అయిపోయారు, ఒకసారి మళ్ళీ సరిచూసుకోండి అంటూ వైసీపీ నేతలు ఇప్పుడు ప్రధానంగా చేస్తున్న ప్రచారం. అసలు ముందు ఆ ట్వీట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఆయన చేసిన ట్వీట్ చూసుకుంటే కనుక, ప్రభుత్వం చేస్తున్న తప్పులు, ప్రభుత్వం తప్పులు నిలదీయడమే నేను చేసిన తప్పు అయితే ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా నిలదీస్తూనే ఉంటాను. సర్కార్ అవినీతిని ప్రశ్నించడం నేరమైతే ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటాను. నిజాయితీ నా ధైర్యం, సత్యం నా ఆయుధం, ప్రజాక్షేమమే నా లక్ష్యం. నిజంగా అద్భుతంగా రాశారు వర్డింగ్, చాలా బాగుంది అని అనుకుంటున్నారు అందరూ కూడా. అయితే ఇక్కడ ఈ ట్వీట్ తర్వాత, అంటే ఈ ట్వీట్లో ఆయన ఈఎస్ఐలో అక్రమాల పేరుతో అక్రమ కేసులో ఇరికించారు అనేది ప్రతి ఒక్కరూ గుర్తించారు. అక్రమ అరెస్ట్ని ఖండించారు, అనారోగ్యంగా ఉంటే కోలుకోవాలని ప్రార్థించారు. తాను నీతిగా ఉన్నందుకు, నిజాయితీగా ప్రశ్నించినందుకు, ప్రభుత్వ అక్రమాలను నిలదీసినందుకు అన్యాయంగా కేసుల్లో ఇరికించారు అనేది అచ్చెన్నాయుడు గారి యొక్క మనసులో ఉన్న ఆవేదన. అయితే గతంలో ఆయన అరెస్ట్ అయిన సందర్భంలో టీడీపీ నేతలు కానీ ఆయన అనుచరులు కానీ ఇదే విషయాన్ని ప్రస్తావించడం, అచ్చెన్నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారు అంటూ ధ్వజమెత్తడం. అయితే ప్రధానంగా అప్పుడు వాడిన మాట ఏంటి అంటే, బీసీ కార్డు ఉపయోగించారు ఎక్కువగా. అక్రమ అరెస్టు చేశారు, బీసీ నాయకుడు కాబట్టి అరెస్ట్ చేశారు, బీసీలని టార్గెట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇటువంటి రకరకాలు. అంటే బీసీ కావడం వల్లే అచ్చెన్ని అరెస్ట్ అయ్యారు అనేది, అంటే బీసీలు అందరూ ఏకం కావాలి అని కూడా ఒక సందర్భంలో మాట్లాడారు టీడీపీ నేతలు. సో జగన్ని ఒక బీసీ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నంలో అచ్చెన్నాయుడు గారి అరెస్టు వాడుకున్నారు టీడీపీ అనేది అప్పుడు చాలామంది రాజకీయ పరిశీలకులు కూడా బయటపెట్టిన అంశం. అయితే ఇప్పుడు అప్పట్లో చాలామంది కూడా నేను బీసీనే, నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి ప్లకార్డులు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చిన సందర్భం కూడా, ఉద్యమాలు చేసిన సందర్భం కూడా. అయితే ఇప్పుడు ఆ బీసీ రాజకీయం టీడీపీకి గట్టిగా రివర్సులు తగిలింది. ఇప్పుడు ఇకపై అరెస్టులకు సామాజిక వర్గాల సంబంధం వెతకూడదని చెప్పి నిర్ణయించుకున్నారు టీడీపీ నేతలు. అందుకే అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు ఆ ట్వీట్లో తాను బీసీను అనేదాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు, అందుకే అరెస్ట్ చేశారని కూడా ఎక్కడా చెప్పుకోలేదు. అరెస్టుల విషయంలో ఇకపై బీసీ రాజకీయాన్ని టీడీపీ వదిలిపెట్టేసినట్టే ఈ ట్వీట్ యొక్క సారాంశం అనేది ఇప్పుడు అందులో చాలా కీలక పాయింట్లు వెతుకుతుంది వైసీపీ వర్గం. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు, కానీ ఓకే, ఇక్కడ ఆయన ఏదో తప్పులు నిలదీయడమేనా, తాను చేసిన తప్పు, తప్పుడు కేసులు పెట్టినా నేను నిలదీస్తూనే ఉంటాను, సర్కార్ అవినీతిని ప్రశ్నిస్తానన్నారు తప్ప, ఒక బీసీని, నన్ను బీసీని కాబట్టి టార్గెట్ చేశారు, బీసీని కాబట్టి అణచివేశారనేది నిజంగానే ఆయన ప్రస్తావించలేదు. ఓకే, అంత ఆలోచించలేదో మరి ఏంటో తెలియదు. కాకపోతే ఇప్పుడు దాన్నే పట్టుకుంది, అంటే ఏదో ఏదో అంటారు కదా వెంట్రుక లాగుతారో ఏదో అన్నట్టు, అట్లా ఏదో మొత్తం మీద వైసీపీ నేతలు అయితే ఇప్పుడు దాన్నే ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. ఆ ట్వీట్ పెట్టి, ఆ ట్వీట్ వెనక ఈ పోస్టులు పెట్టి ఇక బీసీ నినాదం వదిలేసినట్టేనా అని మళ్ళీ ఇది ఒక ఐడియా ఇచ్చినట్టు అవుతుందేమో వాళ్ళకి, మళ్ళీ రేపు మాపు ట్వీట్ పెడతారేమో చూడాలి. మొత్తానికి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు చేసిన ఈ ట్వీట్, ఆ ట్వీట్లో మిస్ అయిన ఆ బీసీ పదం, ఆ ట్వీట్లో ఆయన పేర్కొన్న ఆ భాషా శైలి, ఇదంతా కూడా హైలైట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.